చక్కగా పాట పాడుతున్నావా, మంచి స్వరం అనేది. దేవుని స్తుతించు చెల్లి, ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వరం అది, నీది కాదు అది. చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నావా, బాగా ఆలోచన చేయగలుగుతున్నావా, బాగా ఆలోచించి చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అది. మంచి జ్ఞాపకశక్తి నువ్వు పొందుకున్నావా, బాగా కష్టపడేటువంటి మంచి మనసు నీకుందా, దేవుడు గిఫ్ట్ అనుకో. మంచి ఉద్యోగం సంపాదించుకున్నావా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం అనుకో. అంతేగాని నా టాలెంట్, నా గొప్పతనం, నా మెమరీ పవర్, ఓ నా ర్యాంక్ అలా అనుకుంటున్నావు అంటే దేవుడు ఏదో ఒక రోజున నీకు వచ్చినటువంటి ఘనతను దేవుడు పడగొడతాడని సంగతి మర్చిపోవాకు. మరచిపోయావు అంటే దేవుడు మళ్ళా నీ ప్రారంభ స్థితికి తీసుకెళ్లి పడేస్తాడని మర్చిపోకూడదు. నెబుకద్నెజరు అలానే చేశాడు, మీరు మర్చిపోయారు. నెబుకద్నెజరు జీవితం అలానే ఉంది. దేవుడే నెబుకద్నెజరుకి బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అని రాజ్యాలు జయించాడు, తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే ఒకనొక రోజు తనకున్న అధికారాన్ని చూసుకొని, తనకున్నటువంటి అంతఃపురాన్ని చూసి, తనకున్నటువంటి రాజధానిని చూసి, తనకున్న కోటను చూసుకొని, ఓ నా రాజధాని, నా కోట, నా బలము, నా అధికారం, నా పట్టణం, నా రాజ్యం అన్నాడు అంతే. ఒక్కసారిగా పిచ్చోడుగా మారిపోయాడు, ప్రజల చేత తరిమివేయబడ్డాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఒక జంతువు మాదిరిగా గోర్లు, గడ్డం, జుట్టు పెరిగిపోయి ఏమండి, జంతువులు తినే పశువులు తినేటువంటి గడ్డి తింటూ అప్పుడు మళ్ళా బుద్ధొచ్చిందని వేడుకుంటే అప్పుడు మరలా తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పొంగిపోకూడదు, గర్వించకూడదు, ఎప్పుడు అతిశయించకూడదు. ఒకవేళ నీకంటూ అతిశయం ఉంటుంది, దేవుని బట్టి వాక్యాన్ని బట్టి అతిశయించాలి. దేవా, ఈరోజు నేనున్న ఈ స్థితికి నువ్వే కారణమయ్యా. ఈరోజు నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన పిల్లలు, అది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్, దానమయ్యా. నాకున్నటువంటి ఈ తలాంత అది నీ వల్లే నేను పొందుకున్నదయ్యా. నాకు వచ్చిన, నాకున్న ఈ ఇల్లు అయ్యా, నాకున్న ఉద్యోగం, నాకున్న ఈ సంపాదన ప్రతిదీ నీదే అని ప్రార్థనలో ఈ విధంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగే అంత మంచి మనసు ఉన్న ఆ వ్యక్తులు, అలాంటి ప్రార్థనా పరులు మనకు ఎవరు కనబడుతున్నా చెప్పండి.